ఈరోజు మన ఛానల్లో రథ సప్తమికి ఎంతో విశిష్టంగా చేసుకునే చిక్కుడుగాయ రథంని ఎలాగ తయారు చేసుకోవాలో చూసేద్దాం. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. సూర్యుని పుట్టినరోజు సందర్భంగా మనము రథ సప్తమి అనే పండుగని చేసుకుంటూ ఉంటాం కదా. సో సూర్యునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఏంటి అంటే బియ్యంతో చేసిన పరమాన్నం. బియ్యంతో చేసిన పరమాన్నాన్ని మనము చిక్కుడుగా ఆకుల్లో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే తను ఎంతగానో ఇష్టంగా స్వీకరిస్తారు అని మనకి పురాణాల్లో నుంచి చెప్తున్న విషయమే కదా. అయితే ఈరోజు చిక్కుడుగాయలతో మనము రథాన్ని తయారు చేసి దాన్ని పూజిస్తే తను ఇంకా ఇష్టంగా మనం కోరిన కోరికల్ని తీరుస్తారని మనకి విశిష్టంగా చెప్తూ ఉంటారు. సో ఈరోజు మన వీడియోలో చిక్కుడుగాయలతో రథాన్ని ఎలాగ తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రథాన్ని మనము చక్కగా చేసుకోవాలి అంటే ముందుగా మనము అన్నీ ఒకటే సైజులో ఉన్న చిక్కుడుగాయల్ని తీసుకోవాలి. అలాగే టూత్ పిన్స్ లేదంటే చీపురు పుల్లలు ఉంటాయి కదా, వాటిని కూడా నీట్గా శుభ్రంగా చేసేసుకొని ఇట్లాగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే రెండు చిక్కుడుగాయల్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా రెండింటిని జాయిన్ చేయాలి. చూశారు కదా, ఇప్పుడు మనము రెండు వైపులా కూడా చిక్కుడుగాయలకి ఇట్లాగా టూత్ పిన్స్ పెట్టేసి గుచ్చుకున్నాం. అదేవిధంగా ఇంకొక రెండు చిక్కుడుగాయల్ని తీసుకొని ఇట్లా రెండు వైపులా కూడా ఇట్లా పుల్లల్ని పెట్టేసి గుచ్చుకోవాలి. ఈ రథ సప్తమి రోజున మనము రథాన్ని తయారు చేయడానికి 7 చిక్కుడుగాయల్ని మాత్రమే ఉపయోగిస్తామండి. సో 7 చిక్కుడుగాయలతో మాత్రమే మనం ఈ రథాన్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూశారు కదా, మనము ఒకటేలాగా రెండుని తయారు చేసుకున్నాం. ఇప్పుడైతే ఒక చిక్కుడుగాయ దాని మీద మనము నేను చూపిస్తున్నట్లుగా ఇట్లా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా 4 వైపులా కూడా 4 పుల్లల్ని ఇట్లా గుచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా గుచ్చుకున్నాం కదా, దానిపైన మరొకటి పెట్టాలి. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా నెమ్మదిగా పెట్టుకోవాలి. ఈ విశిష్టమైన రథ సప్తమి రోజున మనము చిక్కుడుగాయలతో రథం చేస్తాము. అలాగే జిల్లేడు ఆకులు మన భుజాలపైన తలపైన పెట్టుకొని తలస్నానం చేయాలి అని చెప్తూ ఉంటారు. అలాగే మనము ప్రసాదాన్ని తయారు చేస్తాం కదా, దేవుడికి ఎంతో ఇష్టమైన బియ్యము అలాగే పాలతో పరమాన్నం చేసేటప్పుడు మనం మామూలుగా అయితే గరిటెలు పెట్టి తిప్పుతూ మనము ప్రసాదాన్ని తయారు చేస్తాం అన్ని పూజలకు కానీ పండుగలకు కానీ. కానీ ఎంతో పవిత్రమైన రథ సప్తమి రోజు మాత్రం దేవుడికి ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు చెరుకు గడతో మనము తిప్పుతూ ప్రసాదాన్ని తయారు చేస్తే తనకి ఎంతో ఇష్టమని మనకి పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనము ఇట్లా గుచ్చుకున్నాం కదా అండ్ ఇప్పుడైతే 3 చిక్కుడుగాయల్ని తీసుకొని ఒకటేసారిగా ఇట్లాగా మూడింటిని కూడా జాయింట్ చేస్తూ ఒక్క స్టిక్తో మనము ఇట్లా గుచ్చుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా గుచ్చేసుకొని సింపుల్గా దానిపైన ఇట్లా పెట్టేసుకోవటమే. ఇట్లా పెట్టుకొని 3 వైపులా కూడా చిన్న చిన్న పుల్లలతో మనము ఈ రెండింటిని కూడా జాయింట్ చేసుకోవాలి. సో చూశారు కదా, ఇట్లా 3 పక్కలా కూడా మనము చిక్కుడుగాయలతో ఇట్లాగా జాయింట్ చేసేసుకుంటే మనకి రథాన్ని తయారు చేసుకోవటం అయిపోయినట్లే. ఇప్పుడు మనము దీన్ని పూజకి ఉపయోగిస్తాం కాబట్టి పసుపు కుంకుమతో అలంకరించుకొని మనం పూజలో పెట్టుకుంటే రథ సప్తమి రోజున చిక్కుడుగాయలతో రథాన్ని ఇట్లా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రథ సప్తమి రోజున మనము చిక్కుడుగాయలు 7 చిక్కుడుగాయలతో రథాన్ని ఎందుకు తయారు చేస్తాము అంటే మనకి సూర్య భగవాన్ని వాహనం ఏంటి అంటే రథం అంటూ ఉంటారు కదా. సో ఆ రథానికి 7 గుర్రాలు ఉంటాయన్నమాట. అందుకనేసి మనము 7 చిక్కుడుగాయలతో రథాన్ని తయారు చేస్తాం. మనము ఈ రథం తయారు చేసుకున్నాం కదా, ఇది మనం పూజ గదిలో లేదంటే తులసి చెట్టు దగ్గర ఎక్కడైనా కానీ మనము ఈ చిక్కుడుగాయల రథాన్ని పెట్టి మనం పూజించుకోవచ్చు. చూశారు కదండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. Thank you so much for watching my videos.